హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుండి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సుమారు మూడు వేల మూడు వందల పోస్టుల వరకు ఈ నోటిఫికేషన్లో మనకి అవకాశం అయితే కల్పించడం జరిగింది ఇది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి సో చాలా రోజుల తర్వాత మన ఛానల్లో ఈ వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ సపోర్ట్ అయితే చేయండి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫైవ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు అప్లై చేసుకోవచ్చు సుమారు మనకి వన్ మంత్ సమయం అయితే ఇవ్వడం జరిగింది అప్లై చేసుకోవడానికి నెక్స్ట్ కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే సో లాస్ట్ డేట్ ఆఫ్ రిసీప్ అప్లికేషన్ ట్వంటీ ఫైవ్ టెన్ ఉంది సో లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ ఆన్లైన్ ఫీజ్ పేమెంటు ట్వంటీ ఎయిట్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు చేసుకోవచ్చు చలానా కూడా సేమ్ అదే రోజు వరకు అయితే అవకాశం అయితే కల్పించడం జరిగింది లాస్ట్ డేట్ ఆఫ్ త్రూ చలానా అయితే ఇక్కడ చూసుకుంటే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఒకటి వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జనవరి లేదా ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఉండే అవకాశం అయితే ఉంటున్నట్టు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఫ్యూచర్లో ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ వెంటనే మనకి ఈ ఎస్ఎస్ డాట్ ఎన్ఐసి డాట్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా మీకు ఎప్పుడు ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేయడం జరుగుతుంది సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ ఉద్యోగాలకి సంబంధించి ఏజ్ లిమిట్స్ మిగతా కూడా చూసుకుంటూ వెళ్దాము సో దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సో మనకి ఫర్దర్గా సో ఫీజ్ ఎంత ఉంటుంది అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇక్కడ మీరు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఏజ్ లిమిట్ మనకి పర్టికులర్ ఎనాక్సర్ త్రీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏజ్ లిమిట్స్ ఎస్సీఎస్టీకి ఒక ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి ఒక త్రీ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో పో పోస్ట్ వైజ్గా మనకు ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో పోస్ట్ వైజ్ కంటే ఇక్కడ మనకి చూపించరు సో సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ నాట్ లెస్ దెన్ త్రీ ఇయర్స్ రెగ్యులర్ అండ్ కంటిన్యూస్ సర్వీస్ ఆన్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అంటే సో అప్ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇట్లా ఈ ఒక ఏజ్ లిమిట్స్ అయితే మనకి ఇక్కడ కల్పించడం జరిగింది సో అప్లై చేసుకోవడానికి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు పే సో ఈచ్ క్యాటగిరీ పోస్ట్ సపరేట్లీ అండ్ ఆల్సో పే సపరేట్ ఫీజ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ప్రతి కేటగిరీ పోస్ట్కి సపరేట్గా అప్లై చేసుకోవాలి సపరేట్గా ఫీజ్ పేమెంట్ చేయాలి దీనికి సంబంధించి చివరి తేదీ ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఒకటి వరకు అని చెప్పి ఇవ్వడం జరిగింది ఫీజ్ పేమెంట్ మెథడ్ మనకి త్రూ ఓన్లీ మనకి ఆన్లైన్ ద్వారానే చేయాల్సి ఉంటుంది సో మనకి ఆన్లైన్లో మనకి యూపీఐ సో ఇట్లా మనకి చాలా రకాలుగా పేమెంట్ చేసుకోవడానికి వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది కేవలం మనకి హండ్రెడ్ రూపీసే ఉంటుంది యూపీఐ నెట్ బ్యాంకింగ్ సో వీసా మ్యాస్టర్ కార్డ్స్ నుంచి కూడా మనకి పేమెంట్ చేసుకునే వెసులుబాటు అయితే కల్పించడం జరిగినట్టు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది కేవలం వంద రూపాయల ఫీజు మాత్రమే ఉంటున్నట్టు అయితే మనకి క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మనకి సో వివిధ రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకి మాత్రం చూసుకున్నట్టయితే తెలంగాణలో మాత్రం హైదరాబాదు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కర్నూలు అదేవిధంగా విజయవాడ అయితే ఇవ్వడం జరిగింది ఈ లొకేషన్స్ ప్రకారంగా మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉండే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ మనకి దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో కూడా మనం చూసుకుంటూ వెళ్దాం స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి టోటల్గా టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు జనరల్ అవేర్నెస్లో మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ క్వాంటిటీ ఆఫ్టీలో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ మనకి ఫిఫ్టీ మార్క్స్ ఇంగ్లీష్లో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ టోటల్ మనకి టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అదేవిధంగా హండ్రెడ్ క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్కి మనకి ఆఫ్ మార్క్ అయితే నెగిటివ్ అయితే ఉండడం జరుగుతుంది క్యాండిడేట్ స్కోర్ బై మనకి ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఉంటుంది సో విల్ బీ నార్మలైజ్డ్ ఇన్ యూజింగ్ ఫార్ములా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది నార్మలేషన్ పద్ధతి కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్ మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది సో మొత్తానికి అయితే ఇది సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా ఇదే నోటిఫికేషన్లో మనకి ఏదైతే మనకి ఈ ఈ భాగంలో ఎన్ని క్వశ్చన్స్ అని చెప్పారుగా సో ఆ విభాగంలో సంబంధించినటువంటి మనకి సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది జనరల్ జనరల్ ఇంటెలిజెన్స్లో ఏవిస్తారు అదేవిధంగా మనకి జనరల్ అవేర్నెస్లో ఏ పార్ట్స్ నుంచి వస్తుంది క్వాంటిటీ లో చూసుకున్నట్లయితే ఏ పార్ట్స్ నుంచి వస్తుందంటే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది న్యూమరికల్ అదే విధంగా అదే అదేవిధంగా ఫండమెంటల్ ఆథమెటికల్ ఆపరేషన్స్ అదేవిధంగా పర్సంటేజెస్ అదేవిధంగా మనకి టైం అండ్ డిస్టెన్స్ ఈ భాగం నుంచి ప్రశ్నలు వస్తున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది మొత్తానికైతే వివిధ మంత్రిత్వ శాఖల్లో పనిచేయడానికి మనకి ఎస్ఎస్సి నుండి టెన్త్ మనకు అదేవిధంగా ఇంటర్ డిగ్రీ బేస్ ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ మీరు ఒకసారి వెళ్ళి చదివి పూర్తిగా అవగాహనతోటి అప్లై చేయండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే